డైన్ గ్రేన్స్ కి స్వాగతం. ఇవాల పాయసం చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: కప్పు బియ్యం, 1/2 లీటర్ పాలు, 1/2 కిలో బెల్లం, జీడిపప్పు 10 గ్రాములు, కిస్మిస్ 10 గ్రాములు, యాలకులు 4. బియ్యం కడిగి 1 గంట నానబెట్టి ఉంచుకున్నాను. దాంట్లో 1/2 లీటర్ పాలు పోసి కుక్కర్ లో పెట్టుకుందాం. సరిపోతుంది. ఇవి తర్వాత కలుపుకుందాం. బెల్లం తరిగి ఒక కప్పు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. బెల్లం కరిగించుకొని వడగట్టుకుందాం. దీంట్లో చెరుకు పిప్పి రాళ్ళు కూడా ఉంటాయి, వడగట్టుకోవాలి. పూర్వం అయితే పాలు కాసి దాంట్లోనే రైస్ వేసేసి దాంట్లోనే బెల్లం గడ్డలు కూడా వేసి కరిగించేవాళ్ళు. విరిగిపోయాయి కాదు, ఇప్పుడైతే పాలలో నేరుగా బెల్లం వేసామంటే విరిగిపోతున్నాయి. అందువల్ల వేరువేరుగా చేసుకోవాల్సి వస్తుంది. బెల్లం కరిగిందండి, వడగట్టుకుందాం. దీంట్లో తుక్కు ఇదిగోండి, రాళ్ళు తుక్కు. లైట్గా పాకం రానిద్దాం. దీంట్లో యాలకుల పొడి కలిపేసుకుందాం. ఇప్పుడు పానంలో ఉడికించుకున్న రైస్ దీంట్లో వేసేసుకుందామండి. ఇలా కలిపినందువల్ల బెల్లం కూడా అన్నంలో పీల్చుకుంటుంది, అందుకని ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకుందాం. మిగతా పాలు పోసేసుకుందాం. నెయ్యి వేసుకుందాం కొద్దిగా, ఒక టీ స్పూన్. జీడిపప్పు వేసేసుకుందాం. కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇవి వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి వేసేసుకుందాం పాయసంలో. ఇక బౌల్లో తీసుకోవచ్చు. పాయసం రెడీ అండి. దీంట్లో కొంచెం గులాబీ రేకులు కూడా చల్లుకుందాం. పాలకు సంబంధించి, పెరుగుకు సంబంధించి ఈ గులాబీ రేకులు వాడుకోవచ్చు మనం. మామూలుగా గులాబీ రేకులు ఒక కప్పు గులాబీ రేకులకి 2 స్పూన్లు చక్కెర, లేదంటే 2 స్పూన్లు తేనె వేసుకుని ఆపండి తినేయచ్చు. రెండుకి చాలా మంచిది. ఈ పాయసం మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.